తెలుగు వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. నిత్య జీవితంలో ప్లాస్టిక్ వస్తువులు వాడకం రోజు రోజుకి పెరిగిపోతుంది. తినే ప్లేట్స్ నుంచి తాగే బాటిల్స్ వరకు అన్ని ప్లాస్టిక్ వస్తువులే వాడుతున్నారు. దీనివలన వారంలో ఒక మనిషి 5 గ్రాముల ప్లాస్టిక్ ని తీసుకుంటున్నాడని పరిశోధకులు చెప్తున్నారు. మరి ప్లాస్టిక్ ని వాడకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన వంటింట్లో కారం, ఉప్పు, పోపు సామాగ్రి, పప్పులు నిల్వ ఉంచుకోవటానికి ప్లాస్టిక్ ని వాడుతూ ఉంటాం. అలా కాకుండా వాటి స్థానంలో గాజు సీసలు, స్టీల్ డబ్బాలు వాడటం చాలా మంచిది. దీని వలన తేమ అనేది రాకుండా ఉంటుంది, ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు తాగే నీళ్లు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ ని వాడుతున్నారు, ఎందుకంటే ఇవి సౌకర్యంగా ఉన్నాయి అని అంటారు. కానీ దీని వలన ప్లాస్టిక్ అనేది తెలియకుండా నోట్లోకి వెళ్ళిపోతుంది. వీటికి బదులుగా స్టీల్ లంచ్ బాక్సెస్, రాగి బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ వాడటం ఎంతో మంచిది. ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్ కాకుండా అరటాకులు, స్టీల్ గ్లాసెస్ లేదా మట్టి కప్పులు వాడి అందరికీ ఆదర్శంగా ఉండండి. మార్కెట్లో కూరగాయలు, గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్స్ వాడకుండా దానికి బదులుగా అల్లిన బుట్టలు కానివ్వండి, జూట్ బ్యాగ్స్ కానివ్వండి వాడితే మంచిది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ జాగ్రత్తలు పాటించి పర్యావరణాన్ని కాపాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.